హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని చిన్ని ఆశలు ఈరోజు వీడియోలో మనం ఏ ఏ ఇమేజెస్ యూస్ చేసి ఇన్విటేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే వీడియో మై ఇన్విటేషన్ అండి లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఇలా ప్రిపేర్ చేయించుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒకరు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఛాట్ చేస్తా అన్నారు అయినా పర్వాలేదు చేసుకుందాం అనుకుంటే వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు సో నేను ఇంకా ఊరుకున్నా నాకు టైం లేకుండే సో వీటి కోసం మనం ఇలాంటి ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి దీనికి సంబంధించిన వీడియో అయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో చేశాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ నుండి ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అండ్ దీనికోసం ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి సో గూగుల్ ఓపెన్ చేసి రిమూవ్ డాట్ పీజీ అని టైప్ చేయండి చేశాక ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది అప్లోడ్ చేయండి మనం ఏదైతే ఇమేజ్కి మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలనుకున్నామో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఆగగానే మనకి ఇమేజ్ అనేది ఇక్కడ విజబుల్ అయ్యి మనకి బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ అయిపోతుంది డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ అని వచ్చింది కదా ఓపెన్ పైన క్లిక్ చేయండి ఓపెన్ పైన క్లిక్ చేయగానే కింద సేవ్ అని వస్తుంది సేవ్ పైన క్లిక్ చేయగానే మన గ్యాలరీకి అయితే వెళ్ళిపోతుంది సేమ్ అలానే మనకి కావాల్సిన ఇమేజెస్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి పెట్టుకోండి ఇక చూడండి నేను దీనికి పెట్టుకున్నాను అండ్ ఇది సంగీత్కి యూజ్ చేశాను దానికి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టాను సో ఇది హల్దీకి యూజ్ చేశాను దానికి రిమూవ్ చేసి పెట్టాను ఇప్పుడు మనకి క్యాన్వా అనే అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుండి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ ప్లే సింబల్ పైన క్లిక్ చేసి క్రియేట్ న్యూ డిజైన్ పైన క్లిక్ చేయండి అక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ వస్తుంది సర్చ్ ఆప్షన్లో ఇన్విటేషన్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మనకు సెకండ్ ఆప్షన్ ఇన్విటేషన్ పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫ్రీ టెంప్లెట్స్ వస్తాయి ఆటోమేటిక్గా అక్కడ మళ్ళీ ఇంకో సర్చ్ ఉంటుంది సర్చ్ పైన క్లిక్ చేసి నేను ఇప్పుడైతే హల్దీది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను సో సర్చ్లో హల్దీ ఇన్విటేషన్ అని సెర్చ్ చేయండి చేయగానే మనకి ఇలా ఫ్రీ టెంప్లెట్స్ వస్తాయి కదా ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ అవుతుంది కదా నేమ్ పైన జస్ట్ ఒక క్లిక్ చేయగానే మనకి కింద ఎడిట్ అని వచ్చింది కదా ఎడిట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కీబోర్డ్ అయితే వస్తుంది అక్కడ మనకు అవసరమైన నేమ్ టైప్ చేసుకొని సే సెలెక్ట్ పక్కన క్లిక్ చేయండి జస్ట్ అది అలా సేవ్ అయిపోతుంది నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ హల్దీ అని ఇంకా నేమ్స్ ఉన్నాయి కదండి అవన్నీ పైకి ట్రాక్ చేసుకుంటున్నాను ఎందుకంటే కింద నాకు స్పేస్ కావాలి సో ఎందుకు అంటే మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కదా ఇక్కడ ఫ్రేమ్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అన్నిగా పైకి ట్రాక్ చేసుకొని పెట్టుకుంటున్నాను సో ఇక్కడ నేను ఇక్కడ మనకు ఉంది కదా సెంట్రల్ అది జైపూర్ అని మన వెన్యూ అక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేనైతే ఏబీసీ అని జస్ట్ అలా టైప్ చేస్తున్నాను నేను డేట్ కూడా సెల్ చేంజ్ చేశాను మా హల్దీ డేట్ అండ్ ఇక్కడ కింద ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్లవర్స్ కూడా డిలీట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే అడ్డుగా ఉంటాయి కదండీ ఇమేజ్కి సో జస్ట్ ఒక క్లిక్ ఇయ్యగానే ఫ్లవర్ పైన మనకు డిలీట్ అని వస్తుంది డిలీట్ ఎన్ని అయితే అవసరమో అవన్నీ డిలీట్ చేసుకోండి చేసుకున్నాక మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఏదైతే క్లియర్ అయిపోయింది ప్లస్ పైన క్లిక్ చేయగానే మనకి కెమెరా రోల్ ఆప్షన్ వస్తుంది కదా అక్కడికి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇక్కడ హల్దీ వీడియో ఉంది కదా హల్దీ ఇమేజ్ ఉంది కదా సారీ హల్దీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని అటు పే చేయండి ఇది ఆటోమేటిక్గా మన ఫ్రేమ్లోకి అయితే వచ్చేస్తుంది రాగానే మనం ఇక్కడ జస్ట్ ఇది నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే మనము ఇది దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ మనకు ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు అలానే నేమ్స్కి నేమ్స్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు కలర్ ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ హల్దీ అని టైప్ చేస్తున్నాను అలా చేస్తే మనకి హల్దీకి రిలేటెడ్ ఇమేజెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి సో అండ్ కొన్ని ప్రో ఉంటాయి కొన్ని ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి ప్రో అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకు అవి వాటర్ మార్క్ లేకుండా వర్క్ అవుతాయి సో నేనైతే సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు సో ఇక్కడ ఫ్రీ ఇమేజ్ ఇక్కడ హల్దీ బౌల్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని పక్కన హల్దీ పక్కన జస్ట్ ఇన్సర్ట్ చేసి పెట్టుకున్నాను కొంచెం లుక్ అనిపించి నేను అలా చేసుకున్నాను అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళాను ఎలిమెంట్స్లోకి వెళ్ళి అక్కడ మనము ఇంకా మనకి ఇంకేదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే నేను చూసుకుంటున్నాను ఏది ప్రాపర్గా ఉంది ఏది సెట్ అవుతుంది అని సో నాకు ఫస్ట్దే బాగా అనిపించింది అదే ఉంచేశాను నెక్స్ట్ హల్దీ రిమూవ్ చేసి గార్లెండ్ ఫ్లవర్ గార్లెండ్స్ అని టైప్ చేసుకొని సర్చ్ చేసుకుంటున్నాను ఇక్కడ గార్లెండ్స్ కనిపించాయి కదా అదొకటి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా నేను ప్రాపర్గా సెట్ చేసి పెట్టుకున్నాను చూడండి బాగా సెట్ అయింది కదా ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ నేను పైన డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ టైప్లో పిఎన్జి అనేది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను చేయగానే మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా మన గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది సేమ్ గ్యాలరీకి వచ్చిందా ఇప్పుడు చూడండి గ్యాలరీ ఓపెన్ చేశాను మనం ఇమేజ్ అనేది గ్యాలరీకి అయితే వచ్చింది గ్యాలరీకి రాగానే సేమ్ మళ్ళీ క్రియేటే న్యూ డిజైన్ ఓపెన్ చేశాను మళ్ళీ ఇన్విటేషన్ సెలెక్ట్ చేసుకున్నాను చేసుకోగానే నేను మనకి ఫ్రీ టెంప్లెట్స్ వస్తాయి ఇప్పుడు నేను మెహందీ అని టైప్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ కొంచెం ఫ్యూ సెకండ్స్ పడతాయి మెహందీ ఇన్విటేషన్స్ అని సెర్చ్ చేసుకోగానే ఇక్కడ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను బట్ ఈ అమ్మాయి రిమూవ్ చేద్దామంటే వాటర్ మాకు అడుగుతుంది సో నేను ఇది తీసేసుకున్నాను డిలీట్ చేసుకొని మళ్ళీ సెర్చ్ చేయగానే కొంచెం స్క్రోల్ చేశాను జస్ట్ ఒకసారి చూద్దాం ఇది కూడా అయ్యండి బట్ చూద్దాం ఏమైనా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయేమో మళ్ళీ ఇది మెహందీది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను చేసుకొని మిగతా మనకి ఏమేమి అవసరమో అవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి ఇంతకుముందు కొన్ని కలర్స్ ఉండే ఇక్కడ మనకి లైట్ షేడ్స్ ఇంకా డార్క్ షేడ్స్ మల్టిపుల్ కలర్ మిక్సర్ షేడ్స్ కూడా ఉన్నాయి కదండి నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ సెలెక్ట్ చేసుకున్నాక నేమ్స్ అయితే ఇక చూడండి నేమ్స్ అనేది ఎడిట్ చేసుకొని నేను జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను డౌన్లోడ్ చేయలేదు ఎందుకంటే మనకి వాటర్ మార్క్ వస్తుంది కదా సో బాగుంటుందండి డౌన్లోడ్ చేయలేదు నెక్స్ట్ నేను ఇది సంగీత్ కోసము ఇలా క్రియేట్ చేసి పెట్టుకున్నాను సేమ్ అలానే మనం టెంప్లెట్ ఓపెన్ చేయాలి ఒకటి మళ్ళీ కెమెరా రోల్కి వెళ్ళి ఇక్కడ సంగీత్ది తీసుకున్నాను తీసుకొని కొంచెం డ్రా చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఫ్రేమ్లో అయితే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ యూస్ చేసి అక్కడ కలర్స్ అనేది చేంజ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మళ్ళీ ఆబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఎలిమెంట్స్లోకి వెళ్ళి లైట్స్ అని టై సర్చ్ చేయండి లైట్స్ అని సర్చ్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని లైట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఫ్రీజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి మన ఫ్రేమ్కి ఏదైతే సెట్ అవుతుందో ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసిన దాన్ని మన ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా జూమ్ చేసి డ్రాక్ చేసి ఫ్రేమ్లో సెట్ చేశాను సో మన ఇమేజ్ అనేది వెనకాలకి వెళ్ళిపోయింది కదా బ్యాక్లో సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్కి కింద రైట్ సైడ్ స్క్రోల్ చేయండి చేయగానే మన లేయర్స్ పక్కన పొజిషన్ అని కనిపిస్తుంది కదా బ్యాక్వర్డ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మొత్తం అది లైట్స్ అనేది మనకు మొత్తం బ్యాక్ వెళ్ళిపోయాయి టూ స్టెప్స్ ఫార్వర్డ్ పైన క్లిక్ చేయండి చేయగానే మనకి ఇక్కడ ప్రాపర్గా సెట్ అయిపోయింది అండ్ మనం నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఐ మీన్ కలర్ చేంజ్ చేయొచ్చు స్టైల్ చేంజ్ చేయొచ్చు ఫాన్ చేంజ్ చేయొచ్చు సో ఇక్కడ నేను నేమ్కి కలర్ చేంజ్ చేసి చూస్తున్నాను అండ్ నేను ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్టైల్ పైన క్లిక్ చేసి నేను ఒక స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇది ఇమేజ్లా కాకుండా నేను ఎంపీ ఫోర్ ఐ మీన్ వీడియోలా ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఫైల్ టైప్కి వెళ్ళండి డౌన్లోడ్ పైన క్లిక్ చేసి అక్కడ ఫైల్ టైప్లో ఎంపీ ఫోర్ వీడియోని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయి మన గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తాను గ్యాలరీలో ఎలా వస్తుందో అండ్ ఇది ఇలా ఈ ఇమేజ్ అయితే నేను ఎంపీ ఫోర్కి క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి గ్యాలరీలో నేను ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ జస్ట్ ఓపెన్ చేయగానే జస్ట్ నేమ్ అనేది బ్లింక్ అయిపోతుంది అంతే ఫ్యూ సెకండ్స్ వీడియో అండ్ నెక్స్ట్ మనము వెడ్డింగ్ వీడియో చేసుకోవాలనుకుంటున్నాను అక్కడ సేమ్ అలానే మనం టెంప్లెట్ ఓపెన్ చేశాక వెడ్డింగ్ అని సర్చ్ చేసి ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను నేమ్స్ అనేవి అన్నీ పైకి ఎడిట్ చేసేసుకొని పైకి నేను డ్రాక్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పైకి ట్రాక్ చేసుకున్నాను అండ్ నేమ్స్ కూడా ఎడిట్ చేసేసాను ఇక్కడ ఎలిఫెంట్ ఒకటి డిలీట్ చేస్తున్నాను అండ్ ఈ పల్లకి ఉంది కదా ఈ పల్లకి అనేది నేను కిందికి జస్ట్ కిందికి ట్రాక్ చేసి సైడ్ కనేస్తున్నాను అండ్ కెమెరా రోల్కి వెళ్ళేసి మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఇమేజ్ అనేది నేను ఎలిఫెంట్ రిమూవ్ చేసిన దగ్గర సైడ్కి ట్రాక్ చేసి సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఇన్విటేషన్కి ఎలా సెట్ అవుతుందో అండ్ ఇలా అన్ని క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మెయిన్ ఏంటంటే మన ఇప్పుడు నేను అవి క్రియేట్ చేసుకున్నాను కదా ఇక్కడ మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి ఎలిమెంట్స్లో మండాలని సర్చ్ చేయగానే మనకి ఇలాంటివి వస్తాయి అండ్ అది సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ గార్లెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోగానే ఎలిమెంట్స్లో వస్తాయి ఇవి సెలెక్ట్ చేసుకొని చూశాను బాగాలేదు అని రిమూవ్ చేసి మళ్ళీ రిమూవ్ చేశాక మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నాను సెలె ఫైల్ టైప్లో పిఎన్జి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము నార్మల్గా మన సర్ నేమ్తో ఒక వెడ్డింగ్ అయితే స్టార్టింగ్లో క్రియేట్ చేస్తాం కదా సో అలాంటిది మనం ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం అండ్ ఇక్కడ నేను రిసెప్షన్ అయితే నేను క్రియేట్ చేయలేదండి సేమ్ స్టెప్స్ సో మీరు ఫాలో అయిపోయి క్రియేట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలాంటివన్నీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇన్విటేషన్కి వెళ్తున్నాను ఇన్విటేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇలాంటి ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను అన్ని రిమూవ్ చేసేసి నేమ్ అయితే ఎడిట్ చేసి పెట్టుకున్నాను చేపూరిస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ లైక్ మన సర్ నేమ్ ఏదైతే పెట్టుకుంటామో ఆ సర్ నేమ్ ఏదైతే ఉందో అది సర్ నేమ్ ఎడిట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను వినాయకుడికి మండలా అని టైప్ చేసి ఏదైనా ఒక డిజైన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక రింగ్ ఉంది కదా మల్టీ కలర్లో కలర్కి సేమ్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి అది సెట్ చేశాను వినాయకుడి చుట్టూ సెట్ చేసి ప్రాపర్గా అండ్ ఇక్కడ నేమ్ అనేది అయితే నేను కిందికి మిడిల్లో వచ్చేలాగా కిందకి డ్రాగ్ చేసి జస్ట్ ఫ్రేమ్కి కరెక్ట్గా ప్రాపర్గా సెట్ అయ్యేలాగా ఎడిట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మళ్ళీ కింద ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళండి ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే అక్కడ సర్చ్ చేయండి మండలా రిమూవ్ చేసి నేను లార్డ్ గణేష అని సర్చ్ చేస్తున్నాను చేయగానే వినాయకుడి ఇమేజెస్ అన్నీ నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యాయి ఇందులో నుండి ఒక ఆరెంజ్ కలర్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ చూస్తున్నాను ఫ్రేమ్కి సెట్ అవుతుందా లేదా అనేది బట్ నాకు అవ్వదు అనిపించేసి రిమూవ్ చేసేసాను నెక్స్ట్ ఫైల్ టైప్లో పిఎన్జి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే అది డౌన్లోడ్ అయిపోయి మనకైతే గ్యాలరీకి సేవ్ అయిపోయింది ఇప్పుడు చూడండి మన వీడియో అనేది రెడీ అయిపోయింది ప్లే చేస్తున్నాను చూడండి మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్